కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఫ్రీ బస్సు అనేది మహిళల నుంచి అయితే చాలా మంచి స్పందన వస్తుంది, పెద్ద ఎత్తున కూడా వాళ్ళు హర్షించుతున్నారు. కానీ దీనికి సంబంధించి డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ అయి ఉండొచ్చు, ఆటో డ్రైవర్స్ నిరసన వ్యక్తం చేయడం చూస్తూ ఉన్నాం. సో వారికి మీరు ఎట్లాంటి ఏమైనా హామీ ఇవ్వబోతున్నారా, లేదంటే దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేస్తారా ప్రాబ్లమ్? దాన్ని మా అధిష్టానము ఇంకా పెద్దలు కూడా దాని గురించి చర్చించడం జరుగుతుంది. ఎవరికైతే ఇబ్బందులు అవుతున్నాయో దాన్ని కూడా దృష్టిలో తీసుకొని చర్చించి దానికి పరిష్కారము చూస్తాం. ఓకే, రేవంత్ రెడ్డి గారికి మీకు ముందు నుంచి పరిచయం ఉంది, లైక్ మిమ్మల్ని స్వయాన ఒక చెల్లెలిగా చూసుకుంటున్నారు, అభినందిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు అని, వారి నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ లభించింది ఎన్నికల్లో? బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉన్నాయండి. సపోర్ట్ కూడా మాకు రేవంత్ రెడ్డి అన్న నవంబర్ 9th అక్కడ మాకు సభ పెడితే రావడం జరిగింది. బ్రహ్మాండమైన స్పందన ఉండే అప్పుడు జనాలందరు ఎంతో ఉత్సాహంతో ఆ రోజు చూసి అన్న కూడా ఆ రోజు చెప్పిండ్రు తప్పకుండా ఇక్కడ గెలుస్తారు అని చెప్పిండ్రు, అన్నట్టే జరిగింది గెలవడం కూడా. బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ us. ఓకే, ఇంట్లో కుకింగ్ మీరే చేస్తారా, మీకు ఇష్టమా వంట చేయడం? అది ఇష్టము. ఎక్కువగా ఏం తింటారు, ఏ ఫుడ్ అంటే ఇష్టపడతారు మీరు? నాకు అంటే డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయడం ఇష్టం ఎప్పుడైనా కానీ, ఇంకా పానీపూరి నా ఫేవరెట్. ఓకే, యా అన్ని ట్రై చేస్తుంటా, వెజిటేరియన్ ఇష్టపడతాయి. ఓకే, అవుటింగ్ అలా వెళ్తుంటారా, ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవుతుంటారా? అవుతాం, మెయిన్గా ఇక్కడ ఇండియా వచ్చినప్పుడే అవుతా, ఎందుకన్నా స్కూలింగ్ అంతా ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎక్కువ అవుతా ఫ్రెండ్స్ తోటి.